హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తాజా వార్త ఏపీ హోంమంత్రి పైన సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట పదవి నుంచి తొలగించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఒక హోంమంత్రి పదవిలో ఉండి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాలు అత్యాచారాలపైన సరిగా స్పందించకపోగా నేను లాఠీ పట్టుకొని ఏమైనా తిరగాల శాంతి భద్రతలు నేనే కాపాడాలా అంటూ ఆమె ఏమి పట్టినట్టుగా మాట్లాడడం అయితే జరిగిందనమాట సో దీనిపైన టీడీపీ కార్యకర్తలు కూడా మరి చంద్రబాబు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది చంద్రబాబు కూడా ఆమెకు హోంమంత్రి పదవి నుంచి తొలగించి మరొక పదవి ఇవ్వాలనే ఆలోచనలు అయితే ఉన్నారనమాట సో వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకునే ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అయితే ఒక హోంమంత్రి పదవిలో ఉండి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో అది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుత టీడీపీ హోంమంత్రి అలాగే మాజీ హోంమంత్రిల మధ్య కొన్ని ఫైటింగ్ వార్ అయితే జరిగిందనమాట మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో జగన్ వైఖరి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది ఏపీలో రాష్ట్రపతి పాలన రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశంపైన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్తే తాను కూడా అక్కడికి వెళ్ళి తేల్చుకుంటానని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారనమాట వైఎస్ వివేకానంద హత్యతో పాటుగా వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తమ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో చర్చించేందుకు తానే వస్తానని సవాలు విసిరారు అనిత అయితే అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని అనిత విమర్శించారు అసెంబ్లీలో ఈ నెల ఇరవై నాలుగున శాంతి భద్రతలపైన శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ అయితే చేపట్టనుందని తెలిపారు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని అన్నారు ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్ళొచ్చని చెప్పారు జగన్ చేస్తున్న శవ రాజకీయాలకు ఆయనకు సిగ్గనిపించకపోయినా ఏపీ ప్రజలు ఆయన ప్రవర్తనను చూసి సిగ్గుపడుతున్నారని అనిత అన్నారు అయితే జగన్ చెప్పినట్లుగా నెల రోజుల వ్యవధిలో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయట పెట్టాలని చెప్పారు ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగు రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం వారేనని తెలిపారనమాట అయితే మాజీ హోం హోంమంత్రి చేసినట్టు ఈ వ్యాఖ్యలపైన మాజీ హోంమంత్రి కూడా స్పందించడం అయితే జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో హోంశాఖ మంత్రి వంగలపూడి ఎంత పైన మాజీ హోంమంత్రి వనిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో వనిత మాట్లాడుతూ అనిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దాడులు జరుగుతుంటే హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచే మంత్రి అయ్యారని చెప్పారు చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మెల్యే అని అన్నారు పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని వాళ్ల పనిని వాళ్లు చేసుకోనివ్వాలని చెప్పారు టీడీపీ నేతలు దాడులు చేసి తమ పార్టీ నాయకులపైన కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారన్నమాట